గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. చూసినా టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, కాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెనికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన జాడి, మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్న, కోడ కుర్చి వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, వీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు గెగవేసిన అప్పు, మొదటి తెలియని తనము, మొదటి ప్రేమలో తీయని ధనము. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలాతులో ఏ మూలనో కాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం, ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరి పోస్తారు, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు, తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు, రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు, రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పీఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పీఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం పది మందిల గొప్పగా బతకటం, ఎట్లా తీరునో మీ రుణం ఏమిస్తే చెల్లునో మీ త్యాగం, మాటల్లో చెబితే సరి తూగునా టీచర్ల గొప్పతనము, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం పది మందిల గొప్పగా బతకటం, ఎట్లా తీరునో మీ రుణం ఏమిస్తే చెల్లునో మీ త్యాగం, మాటల్లో చెబితే సరి తూగునా టీచర్ల గొప్పతనము, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల
పోదందాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మా ఊరి బడులకు దండాలు, ఓ ఉపాధ్యాయులారా. ఆ గుడిలో దేవుళ్ళు మీరు, మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా.
సదువానే గంధం లేక సంసారం ఈదన లేక చిద్రమై చితికి పోయి ఎలిసిపోయిన బతుకులు తాతల వంతనన లేదు మా తండ్రులు ఎరుగనలేదు చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువలేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం మా ఊరి బడులకు దండాలు ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా పరిచయాలు సార్ వాళ్ళ పరిచయాలు తర్వాత షేర్ చేస్తాం. ముందు సార్ వాళ్ళు వాళ్ళ అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని ఇస్తారు. ప్రస్తుతం ఏపీజీ గ్రామీణ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాను. నాకు 6th 9th టెన్త్ చదివాను సార్ ఈ స్కూల్లో. సెవెంత్ 8th పక్కకెళ్ళాను. సార్ వాళ్ళందరూ మా అందరూ చెప్పిన వాళ్ళే. కోనరెడ్డి సారు, రామ సుబ్బారెడ్డి అన్న, నేను బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాను. నేను 15లో తెలుస్తాను సార్, 2015లో తెలుస్తాను. సారీ బతి మొన్నటి వరకు బేస్ ఆఫ్ పెట్ట మార్చాపూర్ ఇక్కడిక్కడే చేశారు సార్. అక్కడ సార్ అమరగుడి పండి సార్. ఓకే సార్, నెక్స్ట్ రాంతున్నా. ఆయన ఇంట్రడక్షన్, అందరికి నమస్కారం. నేను ఇక్కడే లోకల్ లో బాన్పల్లి ఉంటున్నాను. ఆల్రెడీ అర్ధవేళ్ళలో ఫోటోస్ కూడా పెట్టుకున్నాను. నాకు పెళ్ళి ఒక బెల్లాం ఉంది, ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ప్రస్తుతానికైతే సంతోషంగా ఉన్నాను, బాగానే ఉన్నాను, అందరు హ్యాపీయే. ఈ వేదిక రాసినటువంటి గురువులందరికి నమస్కారము. పిల్లలు అందరికి హాయ్. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఆల్మోస్ట్ అందరు సార్ వాళ్ళు మనకు విద్య బోధించిన వాళ్ళే. సో ఫస్ట్ మొదలు పెట్టాలంటే పోలేడి సార్తో మొదలు పెట్టచ్చు. సో సార్ మనకు ఈతలో ఉన్నప్పుడు వచ్చినట్టు నాకు గుర్తు. సో చాలా స్ట్రిక్ట్, ప్రతి ఒక్కరిని ఏదైనా చెప్పేటప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే ఖచ్చితంగా బెత్తందెబ్బలు పడేవి. ఈవెన్ నాకు ఒకసారి పడింది గుర్తుంది. అండ్ నెక్స్ట్ మన రంగనాయకులు సార్తో మొదలు పెట్టచ్చు. సో సార్ చాలా జోయల్గా ఉంటాడు, అందరితో కలివిడిగా ఉండేవారు. అండ్ నెక్స్ట్ అంకమ్మరావు సార్తో చెప్పాలి యాక్చువల్గా. సో సార్ 6th వచ్చిన 6th ఆర్ 7th పెట్టాలి, కామ ఎక్కడ పెట్టాలి, కామ తర్వాత ఎలా స్మాల్ క్యాపిటల్ ఎలా రాయాలని ప్రతి ఒక్కటి బాగా చెప్పారు. సో ఇట్స్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ సార్. సో హిందీ సార్ ఉన్నారు. సో ఇద్దరు హిందీ సార్లు ఉన్నారు. ఫస్ట్ 6th 7th ఒకసారి చెప్పారు, అండ్ 10th క్లాస్ అనుకుంటే ఇంకోసారి చెప్పారు. అండ్ సోషల్ సార్ రామ్ సుబ్బారెడ్డి సార్ ఉన్నారు. అండ్ యాజ్ యూజువల్ ఈ సార్ అందరికి తెలుసు. సో థ్యాంక్స్ సార్. అండ్ ప్రజెంట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్న టీమ్ లీడ్. సో డెల్ టెక్నాలజీస్ కంపెనీ, సో హైదరాబాద్లో. సో అండ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి సార్, మ్యారేజ్ అయ్యింది 4 ఇయర్స్ బ్యాక్, అమ్మాయి అబ్బాయి. హలో సార్, థ్యాంక్స్. నా పేరు లింగహారి. నేను ఇక్కడ 6th నుంచి 10th వరకు చదివాను. ప్రజెంట్ నేను అరవిందలో క్వాలిటీ కంట్రోల్గా చేస్తున్నాను. సెవెన్లో నేను ఆర్మీకి వెళ్ళాను. 17 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను. గురువులందరికి
హలో, నాతోటి విద్యార్థులకు ప్రత్యేక నమస్కారాలు. నా పేరు పరిశ్రేణి మల్లికార్జున్. నేను ఇక్కడ మా ఊరు కాకపోయినా కానీ 1 to 10 నాన్ స్టాప్గా ఇక్కడే ఉన్నాడు. అరే మనం పండిగ ఉండాలి కదా, ఏమున్నాడా చెప్పు. 1 to 10 వరకు ఇక్కడ విలేజెస్లో సుప్రతిగా ఇద్దరి 4 విలేజ్లలో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి, అలాగే ఈ యొక్క 20th ఇయర్స్ సెలబ్రేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే కొంత మిస్ అయిన వాళ్ళకి కూడా ప్రత్యేక థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే మా నేటివ్ ప్లేస్ వేరే ఊరైనా కానీ మా అన్న పేరు నా పేరు చెప్పినా నువ్వు ఇక్కడ ఈ డివిజన్లో, నేను ప్రజెంట్ అయితే నేను ఈ డివిజన్లో డిప్యూటీ డిఎంఎస్ ఆఫీస్ మార్కాపురం, డిప్యూటీ డిఎంఎస్ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ మార్కాపురం డిహెచ్సి జీజీహెచ్ జిఎంసీ. నా పేరు తెలియకపోయినా బాగాలేదు. నేను నా తల్లిదండ్రులు మా పేరెంట్స్ కూడా వదిలేసి నేను హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ ఎనీ డివిజన్లో ఎనీ ప్రాబ్లం అయినా కానీ నేను సాల్వ్ చేయగలుగుతా. కాబట్టి ఎవిడెన్స్ కూడా మన స్టూడియో మన వాళ్ళే ఉన్నారు, వచ్చారు. అలాగనే నేను ప్రతి విషయంలో కూడా నేను మా అంటే నేను మా ఊరు కాబట్టి నేను ఇక్కడ 1 to 10 చదివినా కానీ నా ఊరు నేను భయపడత. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్. నేను చోళమణం ఫైనాన్స్లో రికవరీ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. నా మ్యారేజ్ అయింది. సుమశ్రీ పేరు మా వైఫ్ పేరు, ఇద్దరు పిల్లలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు సిగ్గుపడాల్సిన అవసరం లే. ప్రతి ఒక్కరు వచ్చి చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని గుర్తుపెట్టేటువంటి పొజిషన్ లేదు. మీ బయోడేటా చెప్తేనే మాకు ఫలాని వాడి పిల్లవాడు ఫలాని పిల్లవాడు చెప్తూ వస్తుంది. కాబట్టి సార్ 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 మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి. అది మా ఫాదర్ పేరు సత్యరంగయ్య, ఎక్స్ఆర్మీ రిటైర్డ్. మా మదర్ పేరు రాజేశ్వరి. ఎందుకు సార్ సిగ్గు వీళ్ళకి ఒక్కొక్కరికి 30,000 to 40,000 వచ్చినాయి సార్ వీళ్ళకు. ఇంకా 2 సంవత్సరాలు వచ్చి పెన్షన్ 50,000 ఒక్కొక్కరికి. సిగ్గుపడే 1 సంవత్సరం వెళ్ళాడా? నెక్స్ట్ దర్గావళి వచ్చాయా? నెక్స్ట్ ఇంకెవరైనా రాడాయా పిల్లలు? మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డి దారా మోహన్ రెడ్డి. నా పేరు దారామోహన్ రెడ్డి. సరే సరే సార్, ధన్యవాదం. సో ఇప్పుడు నేను 6th నుంచి 7th వరకు చదివాను. నాకు ఇక్కడ ఐడియా ఉంది మాత్రం రంగనాయకులు సార్ గారు ప్లస్ ఓకే తెలుగు మాస్టర్ వీళ్ళిద్దరు అంటే నాకు చాలా గుర్తుండే వాళ్ళు. ఎందుకంటే ఆదివారము హాలిడేస్ రోజు కూడా లీవ్ ఇవ్వకుండా క్లాసులు పెట్టేవాళ్ళు, ముఖ్యంగా అయితే రంగనాయకులు సార్ గారు. సోషల్ పరంగా ఏదైనా మ్యాప్ పరంగా హలో ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, అవి గుర్తు వచ్చే వాళ్ళు కొట్టేవాళ్ళు బాగా. సో అందువల్ల అది బాగా గుర్తుంది. సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నేను ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను HDFC బ్యాంక్లో, హైదరాబాద్లో పనిచేస్తున్నాను. సో మా స్కూల్ పరంగా నాకు బాగా మెమరీస్ బాగా గుర్తున్నాయి. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. క్లాప్స్ క్లాప్స్. కొల్పత్తి గ్రామం సార్. ఇంతమంది కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్యాదర్ అయినందుకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. అందరికీ పెద్దగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఎందుకంటే ఇలాంటి జరుపుకోవడము ఎంతో మంచిది. గురువులను మొత్తం పూజించుకోవాలి. షాపింగ్ మాల్ ఎలక్షన్ సర్వీస్ ఇవన్నీ నేను నా ఆఫీస్ నుంచి కోఆపరేట్ అవుతాయి. ఒక నెంబర్తో నా ఆఫీస్ మా పూర్వ గురువు గారులకి నమస్కారములు. అలాగే నాతో పాటు చదువుకున్నటువంటి నాతోటి విద్యార్థులకి, ప్రస్తుతం విద్యార్థులు కాదు ఫ్రెండ్స్ అందరికి కూడా శుభాభివందనాలు. సార్, నేను ప్రస్తుతం కానిస్టేబుల్ చేస్తున్నాను సార్. పుల్లల చెరువు పోలీస్ స్టేషన్ చేస్తున్నాను. పుల్లల చెరువు సార్, ఎర్రగొండ పల్లెలు మీరు ఆంజనేయులు సార్. ఓకే, థ్యాంక్ యూ. చాలా మా కోసం చాలా ఇష్టంగా మమ్మల్ని కొట్టియాలి మా చదువు చెప్పడానికి ఎంతో కృషి చేశారు సార్ అందరికీ. పేరు పేరున నా నమస్కారం సార్ రంగనాయకం సార్ గారికి, అగ్రమాల సార్ గారికి, మన పొల్లెడి సార్ గారికి, సుబ్బారెడ్డి సార్ గారికి, ఇంగ్లీష్ టీచర్ గారికి, అలాగే మన కాశీంకర్ సార్ గారికి, అందరికీ నమస్కారం సార్. నాకు మ్యారేజ్ అయిపోయింది సార్. నేను ప్రజెంట్ ఫార్మర్గా చేస్తున్నాను, వ్యవసాయం చేస్తున్నాను సార్. వచ్చేపెట్టనే సార్, నాకు ఇద్దరు బాబులు, నేను చేసుకుని ఖమ్మం సార్. అమ్మాయి సార్ జ్యోతి సార్ మన సిద్ధు. ఓకే సార్, మాతో అందరు నా విద్యార్థులు అలాగే మా క్లాస్ నుండి పిల్లలందరికీ, పిల్లలు కానీ అది పెద్దలు కానీ అందరికీ నా శుభాకాంక్షలు. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను హైదరాబాద్లో సేల్స్ ఎక్సిక్యూటివ్గా రియల్ ఎస్టేట్లో చేస్తున్నా సార్. నాకు మ్యారేజ్ అయింది. మా వైఫ్ పేరు సుస్మిత, ఒక కొడుకు సార్. వేడుకని అలంకరించిన గురువులందరికీ నా నమస్కారాలు. ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. అందరూ 20 ఇయర్స్ తర్వాత కలుస్తున్నాం కదా, చాలా సంతోషంగా ఉంది. 20 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు. గురువులు కూడా మన కోసం వాళ్ళ టైం వెచ్చించారు. వాళ్ళ అమూల్యమైన టైం మన కోసం వెచ్చించి ఇంత దూరం వచ్చారంటే మనకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్న పేరు భూపాల్ రెడ్డి. నేను ఎంఏ బీఈడి చేశాను. ప్రజెంట్ హోమ్ మేకర్. హోమ్ మేకర్ అంటే అందరూ కొంతమంది ఏమన్నారంటే ఖాళీగా ఉన్నారా ఖాళీగా ఉన్నారా అన్నారు. ఖాళీగా ఉన్నారంటే హోమ్ మేకర్ అంటే ఖాళీగా ఉన్నట్టు కాదు. ఫ్యామిలీని, హస్బెండ్ని, పిల్లల్ని చూసుకోవడం చిన్న విషయం కాదు. ఓకేనా? చాలామంది అన్నారు, నాకు ఎక్స్పీరియన్స్ అయింది. కాల్ చేస్తే కూడా ఇన్వైట్ చేయడానికి చాలామంది అన్నారు. ఓకే ఓకే, ఇదే పెద్ద జాబ్. ఇది చాలా పెద్ద జాబ్ కాదంటారా సార్? పౌరులుగా తీర్చిదిద్దేది కాదు, దేశానికి పౌరులుగా తీర్చిదిద్దేది ఇంట్లో మదరే, మదర్ తర్వాత గురువులు. ఓకేనా? ఓకే, ఆఫీస్లో వర్క్ చేస్తారు. మా బాబు 9th క్లాసు, పాప 1st క్లాసు. ఓకే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదం. నేను హోమ్ మేకర్ని. మా హస్బెండ్ నారాయణ రెడ్డి క్వాలిటీ జనరల్ మేనేజర్గా చేస్తారు. నాకు ఇద్దరు పిల్లలు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. హలో, చాలా 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 థ్యాంక్స్. సార్ వాళ్ళకి చాలా దూరం ఉంటుంది, మా కోసం ఇంత దూరం ఉంటారు. చాలా చాలా థ్యాంక్ యూ అందరికి. చాలా అనుకున్న కంటే ఎక్కువ వచ్చారు. నా పేరు రాజలక్ష్మి. మా హస్బెండ్ పేరు జనార్దన్ రెడ్డి. నాకు ఇద్దరు అమ్మాయిలు. మా సార్ డిఫెన్స్లో చేస్తారు. అంత హ్యాపీ లైఫ్. ఇద్దరు అమ్మాయిలు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా 20 ఇయర్స్ తర్వాత కలుసుకున్నామంటే ఎంత పోరాడినామంటే అందరు రావడానికి చాలా కష్టపడ్డాం. అనుకున్న దానికంటే ఎక్కువ అందరు రావడము. అందరు సహకరించారు, మన ఫ్రెండ్స్ అందరూ చాలా చాలా సహకరించారు అందరు రావడానికి. బాగా వచ్చారు, బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. పైకి వచ్చిన తర్వాత మా పోలెడ్డి సారు, మా అంకమరావు సార్ గారు అస్సలు మేము మర్చిపోలేము. ఇప్పటికీ
చాలా అనుకుంటుంటాం సార్ వాళ్ళు, మా సార్ వాళ్ళు ఇప్పటికి కూడా కాంటాక్ట్లో ఉంటూనే ఉంటాం సార్ మీతో. తెలుసు రంగనాయకు సార్ అయితే మాకు కంపంలోనే ఉంటారు, కలుస్తూనే ఉంటాము. అంతా బాగుంది. సరే సరే, అందరికీ ధన్యవాదాలు అవకాశాన్ని ఇచ్చినందుకు. చాలా థ్యాంక్ యూ. నమస్కారం. నా ఫ్రెండ్స్కి హాయ్. నా పేరు కవిత సార్. నా పేరు అచ్చం. మా ఊరు అచ్చం. మా హస్బెండ్ పేరు విజయభాస్కర్ రెడ్డి. ఆయన ఆర్మీలో పనిచేస్తారు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు 10th వెళ్తున్నాడు, ఒక బాబు 6th వెళ్తున్నాడు. నేను హౌస్ వైఫ్. వెంకటేశ్వర్లు సార్, నేను ఇంకా చదువుకున్నా. వెంకటేశ్వర్లు మా నాన్న. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు చనిపోయారు సార్. నేను ఇంటర్ అయిపోయినా మాట నాకు పెళ్ళి వాలంటీర్ చేస్తాను పాటలంపల్లి. సరే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మాట్లాడలేని వాళ్ళు మీరు పొజిషన్ లో అక్కడి నుంచే మాట్లాడొచ్చు. అక్కడి నుంచే మాట్లాడు. ప్రభావతి అమ్మా, ప్రభావతి త్వరగా రావాలి. అక్కడి నుంచి మాట్లాడండి. నిలబడి మాట్లాడు. హలో, నాకు విద్యాబోధన నేర్పిన మా గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్. 20 మన పల్లి. నేను అనంతరెడ్డి కూతుర్ని. నా మా హస్బెండ్ పేరు మల్లికార్జున రెడ్డి. మాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు, 5 years 2 years. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికి హాయ్. పేరు వెంకటేశ్వర రెడ్డి. ఏదో మాట్లాడాలనుకున్నా సార్ ఇక్కడ. మా నాన్న పేరు రామ్. పాత నేమ్ పడలే సార్. హలో రామ్ రెడ్డి. ఏం మాట్లాడాలనుకున్నా ఇక్కడ. సుబ్బారెడ్డి. నేను హైదరాబాద్ గచ్చిబౌలి వెళ్తున్నాను. మా హస్బెండ్ పోస్టల్ డిపార్ట్మెంట్. నేను బ్యూటీషియన్ గా. నా పేరు కమాల్బి పలుకూరి. మా నాన్న పేరు పలుకూరి మస్తాన్. మా అమ్మ పేరు బాలసిద్ధమ్మ. అందరికి ఫ్రెండ్స్కి అందరికి హాయ్. మా సార్ గారు బిజినెస్ చేస్తాడు బాదుల సార్ పేరు. ఆయన చనిపోయి 7 or 8 పడ్డది. అది 8 నెలలు అయింది చనిపోయి. నాకు ఒక పాప ఒక బాబు. బాబు పేరు బాజీ, పాప పేరు అభిషేకాను. ఇట్లా చారుకు ఇట్లా యాక్సిడెంట్గా ఇట్లా చనిపోయిండు. అందరికీ సార్ వాళ్ళందరికీ మన అందరికీ ఒక శుభాకాంక్షలు. బాదుల్లా మా గురువు చదువు చెప్పిన గురువు గారికి అందరికీ నమస్కారం. గురువు, నా పేరు బీబీ. మా నాన్నగారి పేరు నరసహాయ్. నా పాప నేను పల్లె. మా హస్బెండ్ ఆర్మీ కొంగర్. నాకు ఒక బాబు, 2 సంవత్సరాల బాబు. హాయ్ ఫ్రెండ్, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ బిజినెస్ పెట్టిన ఇక్కడే ఉంటున్నా. నమస్కారాలు. కామ్లేంపల్లి మా ఊరు. ఈ ఊరే నన్ను ఇచ్చింది కూడా.
నా పేరు పద్మ, మా హస్బెండ్ పేరు ఎంకలు. నన్ను ఇచ్చింది పాపినేపల్లి. మేము ఉండేది హైదరాబాద్లో. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నాకు 5 మంది అమ్మాయిలు, 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు, 5 మంది సత్తిలోళ్ళు. మాది చిన్నవారిపల్లి. గురువులందరికీ నమస్కారం. నాకు 3 పిల్లలు. నా పేరు రాజలక్ష్మి. రాధికమ్మ, సన్మానం చేయాలి. మన అడ్రస్ ఇంకెవరైనా సార్ మాట్లాడ, భయపడాల్సిన పని లేదు. మీ స్టేజ్ ఏముంది, చక్కగా వచ్చి మాట్లాడండి. జి రమణ, ఇప్పుడు 31 మంది మాట్లాడారు. జి రమణ ఎవరు? చేతులు ఎత్తండి, రండి, రావాలి. లేదా మనం సార్ వాళ్ళని పిలు, మాట్లాడని వాళ్ళు చేతి ఎత్తండి. మాట్లాడని వాళ్ళు పిలిచి మాట్లాడకపోతే ఎట్లా? ఇది అయిపోతే ఇక మేము స్టార్ట్ చేస్తాం. ఓకే సరే. చదువుకున్న విద్యని విద్యార్థులందరికీ నమస్కారాలు. పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి రోజులు మళ్ళా మళ్ళా రావు. పరిచయం అనేది పెంచుకొని పూర్వ విద్యార్థులు ఆత్మ సమ్మేళనం అంటే మనం వెనక చదివినది గుర్తు చేసుకోవడం అనేది. ఒకవేళ ఎవరన్నా గుర్తుందా గుర్తు లేకపోయినా ఒకసారి పరిచయం చేసుకొని, అదేంటంటే మనకు మంచి అది ఒక మెమోరీ పంచుకొని, ఎవరైనా గుర్తుందా లేకపోతే పరిచయాలు అనేది పెంచుకొని మళ్ళీ మనం 10th క్లాస్ నుంచి పోయినట్టే ఉంటుంది. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్. ఓకే, నా పేరు చిన్నకమ్మగిరి, పాపినపల్లి. నేను ఇంటి దగ్గర చేతులు చేసుకుంటూ ఒక ట్రాక్టర్ పెట్టుకొని వెహికల్ ద్వారా జీవకార్యం జరుగుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్. శ్రీనివాసరెడ్డి, అంకభూపాలి. శ్రీనివాస్ నేను. టీచర్లందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నా పేరు నందిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అంకభూపాలి. నేను వ్యవసాయం చేస్తున్నాను. గౌరవనీయులైనటువంటి గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎల్ఐసిలో చేస్తున్నాను, అర్ధవిల్లో. అయితే కంపం ఆఫీస్లో చేస్తాను నేను. అయితే నాకు 2 మగపిల్లలు. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్పిఎఫ్లో పనిచేస్తున్నాను. మా దెబ్బపాలేము. మా ఇద్దరు బాబులు సార్. నా పేరు శ్రావణ్ కుమార్, మా అచ్చంపేట విలేజీ. నేను దశలో ఉంటా, కార్పెంటర్ వర్క్ చేస్తుంటా, కార్పెంటర్ పని చేస్తుంటా. నేను వాడాల కాషయ్య, పట్నంపల్లి. నేను ఆల్పాస్తులు బస్సు తోలుతుంటా. ఇక్కడ పేరెంట్స్ కూతుండ్రు, మనకు ఇబ్బంది ఏం లేదు సార్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాపినేనిపల్లిలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వి వెంకటేశ్వర్లు గారిని వారి యొక్క సందేశాన్ని సందర్భంగా ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్షుడు ఒక 20. మరి ఈరోజు మీరందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాఠశాల మాజీ ప్రధాన ఉపాధ్యాయులు, రిటైర్డ్ రెడ్డి సారు. సార్ కూడా నాకు ఒక 3 మంత్స్ నాకు స్కూల్ టీచర్ పనిచేశారు. నాకు మా ఊళ్ళో ఫస్ట్ అపాయింట్మెంట్ సార్ మా స్కూల్లో పనిచేశాడు, మా ఊళ్ళోనే రాయపాడు, మా నేటివ్. ఒక 3 మంత్స్ మాకు, నేను 3rd క్లాస్లో ఉన్నాను, 2nd క్లాస్లో ఉన్నాను అప్పుడు. He is a teacher to me.
నెక్స్ట్ అట్లనే ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ మరి నమస్కారాలు. మరి ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శుభాభినందనలు తెలుపుకుంటున్నాము. జనరల్గా ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ 10th క్లాస్ అయిపోయి మరి ఈరోజు మీరు వేరు వేరు పదవులలో వేరు వేరు స్థానాలలో తీరిక లేని పనులతోటి ఎట్లలో మీ ఉంటూ ఉండి మరి ఈ కార్యక్రమానికి మీరు టైం వెచ్చించుకొని ఈ కార్యక్రమం ఇంత హ్యాపీగా జరుపుకోవడానికి దాంట్లో జనరల్గా ఏమైందంటే నేను మీకు ఆ రోజులో లేను కానీ మరి మీరందరినీ కలుసుకునేదానికి ఈరోజు ఈ టైంలో మీ పాఠశాలలో నేనుండి మీ అందరినీ మీ అందరితో కలిసి ఉండటము నిజంగా ఐఆమ్ వెరీ హ్యాపీ. తర్వాత మనకు ఆ రోజు 20 ఇయర్స్ బ్యాక్ మీరందరూ ఆ రోజు ఎంత చిల్లర పనులు చిలిపి పనులు ఆ చేయరాని పనులు ఎన్నో చేస్తూ అంటే యాజ్ ఏ స్టూడెంట్ నాట్ ఓన్లీ యూ మేము కూడా మేము చిన్నతనంలో మేము కూడా దాన్ని చేస్తున్నాం కాబట్టి అవన్నీ మాకు కూడా గుర్తున్నాయి కాబట్టి మేము కూడా చూస్తే దాదాపు 36 ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అందరూ ఈ పిల్లల పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి ఆ రోజు మీరు చేసినటువంటి అల్లరి పనులు చిల్లర పనులు చిలిపి పనులు ఎన్నెన్నో ఉన్నాయి మరి అవన్నీ గుర్తు చేసుకోవడానికి ఒక కరెక్ట్ సమావేశం ఇది. రియల్లీ ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం అనేది చాలా తక్కువ మందికి మాత్రమే ఇది అనుభవం లేకొచ్చేటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి మీలో మీ సారాలతో పాటు నన్ను కూడా కలుపుకున్నందుకు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత ఈ పాత రోజులలో అందరూ మీరు అందరూ స్టూడెంట్స్గానే అందరూ ఈక్వల్ మెంటాలిటీ ఉండేవాళ్ళు ఆ రోజు, బట్ టుడే చాలామంది చాలా చాలా పదవులలో ఉంటుంటారు, కొంచెం పెద్ద పదవులలో ఉండేవాళ్ళు, కొంచెం లీస్ట్ పదవుల్లో ఉన్నా కూడా మరి ఈరోజు ఆ రోజు ఏ భావంతో ఉంటారో మరి ఈరోజు కూడా అదే భావంతో ఉండి మీరు బాగా ఈ కార్యక్రమాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా తర్వాత మన చిన్న విషయం ఏంటంటే ఈ ఆత్మీయ సమ్మేళనానికి మన భాగవత గ్రంథంలో ఒకటి ఉంది, కుచేలుడు కృష్ణుడు, మీ అందరికీ తెలిసినది కుచేలుడు కృష్ణుడు వీళ్ళిద్దరు ఏంటంటే సాందీపం దగ్గర విద్యాభ్యాసం చేస్తుంటారు వీళ్ళు. తర్వాత కృష్ణుడు పొజిషన్ చాలా హై పొజిషన్ ఉంటుంది, కుచేలుడు వచ్చేసి తనకు చాలామంది ఎక్కువ మంది సంతానం ఉంటారు, తింటానికి పిల్లలు తినటానికి కూడా ఆహారం దొరకనేటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో కుచేలుడు కృష్ణుడి దగ్గరికి పోవడము, కృష్ణుడు కుచేలుడిని అంత బీద పరిస్థితుల్లో ఉన్నా కూడా చాలా ఆత్మీయంగా తనతో సమానంగా తన ఇంట్లోకి ఆహ్వానించి ఆయన ఒక పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకు సపరేట్ చేసి మరి ఆ విధంగా చేసినటువంటి కార్యక్రమంలో ఇది ఈరోజు మీరు అలాంటి మీ ఫ్రెండ్స్ను మీరు ఆ విధంగా చేసుకునేదానికి కూడా మంచి అవకాశంగా ఇది భావిస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని తర్వాత నిర్వహించవలసిందిగా అనుకుంటున్నాను. అందరూ బాల్యములో అంతో ఇంతో ఎంతో కొంత అల్లరి చేస్తారని చక్కగా చెప్పారు, ధన్యవాదాలు. వారు మీకు ఈ పర్మిషన్ ఈ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు మీకు పర్మిషన్ ఇచ్చారు చూడండి, దానికి మీరందరూ ఒకసారి చప్పట్లు పెట్టాలి. థ్యాంక్ యూ సార్. తర్వాత అప్పటి మన ప్రధాన ఉపాధ్యాయులు కే పోల్రెడ్డి గారు ఈ సందర్భంగా మీకు ఆశీర్వచనం పలుకుతారు. చాలా ఆనందం, కలయిక చాలా ఆనందం. నా రిక్వెస్ట్ ఒకటే, మీ ఎల్లో ఎంతో మంది
ఎవరైనా మీ ఫ్రెండ్స్కు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు సహాయం చేయాలని నా రిక్వెస్ట్. ఆ సహాయానికి మీరు ఆమె దగ్గరికి పోతే అవమానము ఇంకేదో అని ఫీల్ కావాల్సిన పనిలే. మీరు పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇతరులకు సహాయం చేయడము మానవత్వం, పైగా మీ ఫ్రెండ్స్ ఇకపోతే సరస్వతికి టెంకాయ కొట్టాం. సరస్వతి ఎవరో కాదు, త్రిమూర్తులలో ఒకరి భార్య బ్రహ్మ భార్య. ఆమెకు టెంకాయ ఎందుకు కొట్టామంటే పురాతన కాలాలలో నరబలి ఇచ్చేవాళ్ళు దేవతలకు, దేవతలు ఎవరికైనా కానీ. ఎవరు మహానుభావుడు, ఈ నరబలి మంచిది కాదు, టెంకాయకు కూడా ప్రాణం ఉంది, టెంకాయకు కళ్ళున్నాయి, టెంకాయకు మాంసం ఉంది, మాంసం అంటే గోపిర, రక్తం ఉంది, నీళ్ళు, నీళ్ళు లేకపోతే బలి ఇయ్యరు, కొట్టరు. జుట్టు లేకపోతే, జుట్టు లేదంటే ముండమోపి, ముండమోపి అయినా కూడా కొట్టరు. ఇది కూడా ఒక మనిషే, దీన్ని బలి ఓచి నరబలి అనేది అంత మంచిది కాదు అని ఈ సాంప్రదాయాన్ని తెచ్చారు. ఇకపోతే తరవపల్లి రాధాకృష్ణ మన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ. ఈయన ఒకరోజు బ్రిటిష్ వాడు, మనకు అప్పటికి అప్పటికి మనకు స్వరాజ్యం రాలే. ఈయన ఒక బ్రిటిష్ ఆఫీసరు, ఇద్దరు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్నారు రైల్లో. నిశ్శబ్దంగా ఉండాలి. రైల్లో ప్రయాణం చేస్తుంటే నల్లోనంటే అంటే మన అంటే వాళ్ళు దృష్టిలో తెల్లవాళ్ళకు ఒక సులతన భావన, ఒక బర్రెలు గొర్రెలు అనేవాళ్ళు అనుకునేవాళ్ళు. ఈయన కంపార్ట్మెంట్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఉంటే వాడికి మండిపోతుంది, మండిపోతూ పోతూ ఈయన ఏది బాత్రూంకో పాసుకు పోయాడు. ఎవరు రాధాకృష్ణ, వాడికి మంటలేసి బెడ్ చుట్టి తీసుకుపోయి వేరే కంపార్ట్మెంట్లో బాగుంటాడు. ఇతనికి అర్థమైంది ప్రభుత్వం వాళ్ళది, అంటే మన ప్రభుత్వం మన దేశంలోనే ప్రభుత్వం వాళ్ళది, ఏమి అనదానికి లేదు. ఎందుకులు అవి కొనిపోయి తెచ్చాడు, తెచ్చుకొని వేసుకొని పండుకున్నాడు. మళ్ళా కొంచెం సేపటికి వాడు పోయాడు, వాడు పోయి తిన్నగానే ఈయన తట్టుకోలేక ఈయన వాడి పరుపు తీసుకుపోయి వేసాడు. కొంచెం ఆడినాడు, వేర్ ఇస్ మై బెడ్ మిస్టర్ అన్నది. ఐ డోంట్ నో, మేబీ యువర్ బెడ్ మే సర్చింగ్ ఫార్ మై బెడ్, అంటే నీ పరుపు నా పరుపు ఎందుకులాగా పోయిందేమో కానీ ఐ డోంట్ నో అనేందుకు వాడికి కొంచెం బలి వెలిగింది. ఓహో, ఈయుడు కూడా తెలివికల్లోడే అని ఇంకా తట్టుకోలేక ఐ సా ఏ మంకీ ఇన్ యువర్ ఫేస్ అన్నాడు కోచి పొద్దునాయాలని. ఈయన ఎదురు చెప్పడానికి లేదు, ప్రభుత్వం వాళ్ళది, ఇట్ మే బి మిర్రర్, నాది కోచి బుద్ధి కాదు, ఇట్ మే బి మిర్రర్, మిర్రర్ కావచ్చు అది. ఆ మిర్రర్లో నీ మూతి చూసుకుంటున్నావు, కోచి బుద్ధి నాది కాదు. మనమైతే నీదే నాదేరా అని తనుకోవాలా. కానీ అలాంటి వ్యక్తులు మన అప్పుడే ఇంకా బ్రిటిష్ ఆఫీసరుడు పోయిన పోవడం ఇంకా లాభం లేదు, మనం ఇండియాలో ఉండలేము, మనం వాళ్ళకు స్వాతంత్రం ఇవ్వాల్సిందే, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చిపోవాల్సిందే అని ఇచ్చిపోయారు. అలాంటిది అది. ఇకపోతే నేను వెనకాల ఎక్కువగా కొట్టేది, ఎందుకంటే నాకు నా గోల్ పిల్లలకు చదువు రావాలి. వాళ్ళకి అర్థం కాలేదంటే నాకు చెప్పని శాత కాదేమో, వాళ్ళకి అర్థం కాలేదంటే నాకు చెప్పని శాత కాలేదేమో అనుకునేవాడిని. అర్థమయ్యేదాకా కొట్టేది,
సపోజ్ ఫర్ హ్యాప్స్ 3-4-12 అంటే వాడికి తెలియదు, 4 నూలు చెప్పు, 3-4-12 రాదు వాడికి, 4 నూలు అన్నా చెప్పు. ఈ రూట్లోనే చదువు వాడికి రావాలి, వాడు మంచి పొజిషన్లోకి పోవాలి. అయితే నాకు ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఉన్నది, పేకట్ ఆడేవాడి. లేకపోతే ఇప్పుడు అయితే ఫుల్ అంకితం అయిపోయేవాడిని. కానీ అప్పుడు చిన్న వయసు, ఏమి తెలియదు, బాధ్యతలు లేవు, పిల్లలు, పిల్లల చదువులు ఇవన్నీ ఆనాడు అవసరం లేవు. ఇప్పుడు పిల్లవాడు పుడితేనే మీరు బళ్ళకి పంపించడమే, అలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు నేను నెల్లూరు విఆర్ కాలేజీలో చేరినా. నెల్లూరు విఆర్ కాలేజీ అంటే ఎక్కడికి, రాజా కాలేజీ. దాంట్లోకి మాకు 200 అయితే సరిపోతాయి ఆ రోజులలో. ఆ రోజులలో ఒక పిల్లోడు శ్రీనివాసు రెడ్డిని కారు వేసుకుని వచ్చాడు కాలేజీకి. మనము అసలు నెల్లూరు విఆర్ కాలేజీకి పోవడమే ఒక తప్పు. నెల్లూరు సాంప్రదాయం వేరు, మన ఇప్పటికైనా నెల్లూరుతో మనం ఎగలేము. అమ్మాయి ఇలా చేసుకున్నా ఒడారిపోవాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో నేను మీకు ఏదైనా ఇబ్బంది పెట్టుంటే ఏమనుకోవద్దు. అలాంటి విషయాలు మతిలో పెట్టుకోవద్దు. మీరందరూ మీ ఫ్రెండ్స్కు ఏదన్నా సహాయం చేయగలిగితే చేయండి, అదేమి ఇబ్బంది కాదు. సహాయం చేయాలి, మానవత్వం అది. ఆమె నీ కాడికి రాలేకపోవచ్చు, మీరు అడిగి తెలుసుకోండి ఆమె అడ్రస్, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏంది, ఎంతమంది పిల్లలు, ఏం చదివారు, మీ ఆయన ఏం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తేనే ఇప్పుడు సరిపోయేది, ఒక్కళ్ళు చేస్తే సరిపోదు, ఇద్దరు చేయాలి, ఇద్దరు చేస్తేనే ఆ కుటుంబం నడిచేది. అందువల్ల ఒక్కళ్ళే భర్తే కష్టపడి రావాలి, నేను కూర్చొని తినాలి అనే భావన లేకుండా. అయితే ఒకటి, మీ వయసు 40 ఇయర్స్ దాటినాయి కాబట్టి మీకు ఆమె 35 ఆనాటి మనస్తత్వాలు వేరు, ఈనాటి పిల్లల మనస్తత్వాలు వేరు. ఈనాడు సమాజంలో స్వార్థం పెరిగింది, అన్న లేదు, తమ్ముడు లేదు, ఎవరు లేదు. కాబట్టి కొంచెమైన మానవత్వము, మాట సహాయమైనా చేయండి, ఆర్థిక సహాయం ఎటు చేయరు, మాట సహాయమైనా చేయండి వీలుంటే. దానివల్ల మీకు పోయేది ఏముండదు. మీరు ఉన్నత పొజిషన్ లేకపోయిన వాళ్ళు తగ్గే వాళ్ళను అడ్రస్ తీసుకుని, మీరు అది చేయలేరు, మీ అడ్రస్ అందరి అడ్రస్లు తీసుకోండి, అడ్రస్లు తీసుకొని ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాం, మీ ఆయన ఏం చేస్తున్నాడు, పిల్లలు ఎంతమంది, ఎట్లా ఇల్లు గడుస్తుంది, సిగ్గుపడాల్సిన పనిలే. అవకాశం వచ్చినోడికి ఉద్యోగం వస్తుంది, అవకాశం రానోడికి రాదు. అంత మాత్రాన వాడు బీదోడు కాదు, అంత మాత్రాన వాడు తెలివికల్లోడు కాదు, తెలితక్కువడు కాదు. ఉద్యోగం రాకపోయినంత మాత్రం తెలివితక్కువడు కాదు, ఉద్యోగం వచ్చినోడు తెలివికల్లోడే కాదు. కాబట్టి మీరు అందరి అడ్రస్, ఒక్కరు తగ్గు పొజిషన్లో ఉంటే ఉద్యోగం లేని వాళ్ళు 35 అంటే అందరికి దాదాపు ఉద్యోగానికి అర్హత ఉన్నట్టేగా. కాబట్టి మీరందరూ కూడా మీ భర్తలకు సహకరించడానికి అమ్మాయిలు ప్రయత్నం చేయండి, ఒక్కరు చేస్తే సరిపోదు ఉద్యోగం. హైదరాబాదులో ఒక్కరు చేస్తే మాత్రం సరిపోదు. ఇంతకు ఇది నా సలహా సూచన, మీ ఇష్టం, ఫాలో అవుతే కండి, కాకపోతే కాకపోండి. దట్ ఈజ్ మానవత్వం చూపండి. మానవత్వము, మానవుడు ఎల్లకాలం ఉండడు ఇలా. మానవత్వం అనేది అవసరము. పాపము, పుణ్యము, ధర్మము, న్యాయము, సత్యము, వీటిని ఫాలో కండి. కొంచెం ఏం మనకేమి లే అనే భావన రావద్దు.
మన తోటి మానవుడు. మనకు అవకాశం వచ్చింది, మనం పరిశీలిపోయాము, వాడికి రాలే. రానంత మాత్రాన వాడు తగ్గు కాదు. అందువల్ల మీరు పిల్లల చదువులు మెయిన్, పిల్లల చదువులే నువ్వు ఆత్మహత్యలు అవసరమే లేదు, వాడే సంపాదిస్తాడు. వాడికి పొజిషన్ లేకపోయేటట్టు చేయండి. వాళ్ళ కోసము మీరు 10 గంటల వరకు మేల్కొనైనా వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు ఏంటి? మాకు ఇంట్లో పని సరిపోయింది అనేది అనవసరం అది. అందువల్ల అందులో నేను రిటైర్ అయ్యి కూడా చాలా 18 ఏళ్ళు అయింది. కొంత లాంగ్వేజ్ పోయింది, కొన్ని పదాలు పోయినాయి, మీకు జ్ఞాపకం రావాలా? ఏ వాడుతుంటేనే విద్య, వాడకపోతే బూడిదైపోద్ది. నిప్పు ఏ విధంగా బూడిదయిద్దో, చదువు కూడా వాడుతుంటేనే పెరుగుద్ది, లేకపోతే బూడిదైపోద్ది. అంటే ఏముండదు, బుర్రలో ఏముండదు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. తర్వాత సార్లు మన పల్లెడ్డి గారు, ప్రేమైన విద్యార్థిని విద్యార్థులు, అంటే అప్పటి విద్యార్థిని విద్యార్థులు, మీ అందరికి కూడా నా యొక్క శుభాశీస్సులు. అంటే మీరు ఆ 4 ఇయర్స్లోనే విద్యార్థులు అనే విషయం కాకుండా మీ జీవితంలో ఎప్పుడూ గుర్తుండేటువంటి ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా మర్చిపోలేరు. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను, చాలామంది వారి యొక్క ఆ విషయాలు అలా ఉంటాయి. ఇప్పుడు మనం ముందు మొట్టమొదట చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. ఇప్పుడు మొట్టమొదట గణేశుని స్మరించుకోవాలి, ఆ తర్వాత గురువును స్మరించుకోవాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ఒకసారి స్మరించుకోవాలి. అదేవిధంగా గురువు, గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ విధంగా గురువును కూడా స్మరించుకున్న తర్వాత కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంటుంది. సరే, అది తర్వాత మనం మీరే కాదు, మేము కూడా నిత్య విద్యార్థులమే. మన జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి ఉంటాయి. ఇప్పుడు ప్రాప్తేషు షోడశే వర్షే పుత్రం మిత్ర వదాచరిత అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే 16 సంవత్సరాలు దాటిన తర్వాత పుత్రుడైన కూడా మిత్రుని మాదిరిగా పరిగణించాలి. దశవర్షాని రాజవత్, పంచవర్షాని రాజవత్, దశవర్షాని దాసవత్. ప్రాప్తేషు షోడశే వర్షే పుత్రం మిత్ర వదాచరి అంటే ఈ శాస్త్రాలు ఈ విధంగా ఉన్నాయి. 5 సంవత్సరాల ప్రాయంలో వాడిని మనం రాజు మాదిరిగా ఉంటాడు. సరేగా అవన్నీ వివరణ చాలా ఉంటుంది. 10 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఆ పిల్లవాడిని దాసవత్ అంటే వాడిని కొన్ని పనులు చెప్తూ ఉంటాం. షోడశే వర్షే 16 సంవత్సరాలు దాటిన తర్వాత వాడు పుత్రుడైనా ఇంకొక విద్యార్థి అయినా మనం స్నేహితుడిగా పరిగణించాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఇప్పుడు చిన్నపిల్లవాళ్ళు కాదు, 35 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి అందరూ కూడా మేము మిత్రులుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంతో పరిజ్ఞానాన్ని ఇప్పటికే సాధించి ఉంటారు, ఇంకా ఎంతో సాధించాల్సింది ఉంది. నేను ఇక్కడ 4 ఇయర్స్ పనిచేశాను. నా 35 సంవత్సరాల సర్వీస్ కాలంలో 4 ఇయర్స్ ఇక్కడ చాలా ఆనందంగా జరిగిపోయింది. మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం అందరం కూడా
మరి ఎంతో సంతోషంగా ఉంటూ విద్యార్థులను మా పిల్లల మాదిరిగానే మేము భావించేవాళ్ళం. అంతరంగంలో ఆ విధంగా ఉండేవాళ్ళం. తర్వాత విద్యార్థులు ఇంకా మరి పారమార్థిక విషయాలు కూడా తెలుసుకోవాలి. మరి జీవితం అంటే కేవలం ఇక్కడ మనం జరిగే ఆహారం తీసుకోవటం, జీవించడం, పెరగటం ఇవన్నీ కూడా మామూలే. భూమి మీద ఉన్న అన్ని జీవరాశులు జరిగేవే. మరి మానవుడి ప్రత్యేకత ఏమిటి? దీని మీద నేను కూడా కొంత పరిశోధన చేశాను. చేసి అప్పుడు మరి ఏమిటి ప్రమాణాలు, ఏమిటి మూల గ్రంథాలు, ఏమిటి ఇవన్నీ మనకు మూల గ్రంథాలు ప్రమాణాలు చూసుకుంటే వేదాలు ప్రమాణంగా దొరికినాయి. వేదాల నుండి వేదాంతం అంటే ఉపనిషత్తులు ప్రమాణం. ఆ తర్వాత ఇంకా మిగతా ఎన్నో పురాణాలు ఉన్నాయి, ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి, రామాయణ భారతం లాంటివి. వీటన్నిటి సారాంశం కూడా ఒక చోట కేంద్రీకరించబడింది, అదే భగవద్గీత. ఎందుకంటే మనం ఆ వేదాలు 20,350 వేద మరి మంత్రాలు ఇప్పటికీ లభ్యమవుతున్నాయని పెద్దలు చెప్తున్నారు. మరి మిగతావి కాలగర్భంలో కలిసిపోయాయి. వీటిని మనం అధ్యయనం చేస్తే, అంటే మనం జీవితకాలంలో అధ్యయనం చేస్తే సరిపోదు. అందుకే వాటి సారాంశం మొత్తం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పొందుపరచడం జరిగింది. అందువల్ల అందరం కూడా భగవద్గీతను మీరు ఖచ్చితంగా చదవండి. పార్థో వత్స అంటే పార్థుడు అనేటువంటి వత్స అంటే దూడను ఆసరాగా చేసుకొని కృష్ణ పరమాత్మ ఈ వేదాలు జ్ఞానం అనేటువంటి సారాన్ని మనకు అందించాడు. దాన్ని మనం స్వీకరించాలి, అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది అని మరి పెద్దలు చాలామంది చెప్పటం జరిగింది. అందువల్ల ఇప్పుడు నేను మొట్టమొదట ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం చదివాను. అగ్నిమేలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోతారం రత్నదాతమం. సరే ఏమిటి వేదాల్లో ఉన్న పద్ధతి సారాంశం అని చూస్తే, సరే పరమాత్మకు అనేక పేర్లు ఉన్నాయి. అగ్ని అంట, అగ్నిదేవుడు అంటారు, ఇంద్రుడు అంటారు. అదేవిధంగా మరి ఎన్నో ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. సరే ఇటువంటి పరిస్థితుల్లో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఉపనిషత్తుల్లో ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన పూజేత మా గృహ కశ్య స్ఫిద్ధనం. ఈశావాస్య ఉపనిషత్తు ఈ మాట చెప్తుంది. అంతా శివమయమే, ఈశ్వరమయమే. ప్రతి అణువణువున ఉన్నటువంటి ఈశ్వరుని నువ్వు తెలుసుకో, అప్పుడే నీ జీవితం సార్థకమవుతుంది. పుట్టడం 84 లక్షల జీవరాశులు ఉన్నాయని మన ఋషులు చెప్తున్నారు. ఈ 84 లక్షల జీవరాశుల్లో మరి ముఖ్యమైనది మానవ జన్మ. ఎందుకు అంటే జ్ఞానం అనేది ఒక మానవుడికి మాత్రమే. ఎందుకు అంటే ఆ గురువుల ద్వారా, అది ఋషుల ద్వారా మనకు వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పటం జరిగింది. అంతేకాదు మీరు ఇంకా జీవితంలో ఎంతో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అంటే మేము కూడా తెలుసుకోవాలి, మీరే కాదు. ఇప్పుడు మనం అనన్య చింతయంతో మాం ఏ జనాః పరిఉపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మన జీవితంలో మనల్ని కాపాడేవాడు ఎవడు? తల్లిదండ్రులు కొంతవరకే, ఎందుకంటే వాళ్ళ యొక్క పరిణతి కొంతవరకే ఉంటుంది. వాళ్ళ దేహం కూడా కొన్ని ఎప్పుడు వద్దో తెలియదు. శాశ్వతమైనటువంటి మనకు తల్లి తండ్రి ఎవరు అంటే మనకు ఆ పరమాత్మయే. కాబట్టి మనం దాన్ని తెలుసుకోవడానికి వేదాలు మరి ఉపనిషత్తులు మనకు ఎన్నో విషయాలు చెప్పినాయి. అవి మనం జీవితంలో తెలుసుకోవాలి. అందుకే నమ శంభవే చ మనోభవే చ నమ శంకరాయ చ శివ మనస్కరాయ చ శివ
నమ శివాయ చ శివతరాయ చ, నమ శివాయ చ శివతరాయ. దీన్ని నేను చెప్పేది కాదు, యజుర్వేదంలో ఉంది. అంటే మన జీవితాన్ని తరింపజేసేటువంటి ఒక మహామంత్రం ఉంది, అదే పంచాక్షరి, అదే నమ శివాయ చ. అది ఎప్పుడో ఆదికాలంలో ఎప్పుడో చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు తర్వాత వార్ధక్యంలో మనం ఏమి తెలుసుకోలేము, ఏమి ఆచరించలేము. చెప్పిన దాన్ని ఆచరించాలి. కోరిక ఇప్పుడు నేను చెప్తున్నానంటే కొంత ఆచరణ ఉంటేనే కొంతవరకు చెప్తున్నా. ఆచరణ లేని మనం దాంట్లో సారం ఏమి అర్థం కాదు. ఎందుకు అంటే కొన్ని లక్షల జపాలు చేయాలి మంత్ర, అది సిద్ధి పొందుతుంది. అప్పుడు నీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. శబ్దం, నీ అంతరంగంలో ఒక శబ్దం వినపడుతుంది. దాన్ని సరే అనాహత శబ్దం అనొచ్చు. అది ఏంటి, ఎలా అంటే మరి మన ఈ ఒక శబ్దం పుట్టింది మొట్టమొదట. ఆ శబ్దము ఈశ్వరుడి నుండి వచ్చింది, అదే ప్రణవం, ఓంకారం లేదా ప్రణవం. కొన్ని లక్షల జపాలు చేసిన తర్వాత నీలో ఒక శబ్దం జనిస్తుంది. ఆ శబ్దాన్ని వింటూ నీవు పరమానందంలో మునిగిపోవచ్చు అని మన గురువులు ఋషులు చెప్పటం జరిగింది. అదేవిధంగా బైబిల్లో కూడా ఉంది. నేను బైబిల్లో కూడా అది పరిశోధన చేస్తే ఆదియందు శబ్దము పుట్టెను. శబ్దం ఉన్నది, పుట్టటం కాదు, శబ్దం ఉన్నది. అది శివుని యందు పుట్టెను అనింది. ఆ శివుడే అంటే ఆ శబ్దమే బ్రహ్మము అని బైబిల్లో కూడా ఉంది. సరే, ఈ విధంగా ఈ గ్రంథాల యొక్క సారాంశం తీసుకుంటా పోతే, ఎందుకంటే ఇది మనం సాధన ద్వారా తెలుస్తుంది. కొన్ని లక్షల జపం చేసిన తర్వాత నాకు కూడా ఒక సౌండ్ లోపల ఉద్భవించింది. ఆ సౌండ్ బాహ్య శబ్దాలు ఏమి వినపడవు, అంతర శబ్దమే లోపల వినపడుతుంది. ఏమిటి శబ్దం, ఏమిటి అంటే అది ప్రణవ శబ్దం అని నేను తర్వాత పెద్దల దగ్గర గ్రహించటం జరిగింది. అది వింటూ ఉంటే ఇంక అదే దాంట్లోనే పడిపోవడం, బయట దాని మీద మనసు పోదు. అయితే నేను మరి నా డ్యూటీ ఇది ఉపాధ్యాయుడు, మరి దాన్ని చేస్తూ ఉంటే ఇది ఎట్లా జరగాల, డబ్బు రావాలా, కుటుంబాలు జరగాలి. అప్పుడు నేను దీన్ని తగ్గించేశాను. ఈ తగ్గించటంతో మళ్ళా అది కూడా తగ్గిపోయి మామూలుగా స్ఫురణ. అంటే అహమాత్మ, నేను ఎవరు అంటే ఆత్మ అనే స్మరణలో ఉండాలి. దేహం కాదు, ఈ దేహంలో ఒక ఆత్మ ఉంటుంది, అదే శక్తి, అదే చైతన్య శక్తి అనేది చెప్పాల్సింది మరి ఎంతో ఉంది. సరే, ఈ విధంగా ఈ విశ్వమంతా కూడా ఒక శరీరం. ఈ విశ్వం అంతా ఎక్కడుందంటే నీ దేహంలోనే ఉంది. నీ దేహాన్ని విడమర్చి చెప్తే మొత్తం నీలోనే ఉంది. ఈ విశ్వం అంతా నీలో లేని ఏమీ లేదు. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్టే. ఆ విధంగా ఋషులందరూ కూడా ఎవరి దేహం మీద వాళ్ళు పరిశోధన చేసి ఇవన్నీ తెలుసుకోవటం జరిగింది. సరే, ఇంకా ఈ విధంగా అంటే పారమార్థిక జ్ఞానాన్ని ఎదుర్కొద్దిగా చెప్పడం జరిగింది. ఇంక ఎక్కువ చెప్పటం బాగుండదు, ఇంకా అంతకంటే లోటు మరి అవసరం లేదు. కాలాతీతమైంది, అందువల్ల ఏదో మరి మీకు బోరు కొట్టిందేమో. కొన్ని విషయాలు అట్లా కొద్దీ లైట్గా అందించడం జరిగింది. సరే, మీ అందరికి కూడా ఆ భగవంతుడు సర్వవేళల మరి సుఖాన్ని ఆనందాన్ని ఆయన ప్రసాదించాలని, ఆయన అనుగ్రహించాలని ఆయన్ను నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి ముగిస్తాను. తర్వాత రామసుబ్బారెడ్డి గారు, మేము పనిచేసేటప్పుడు ప్రతిరోజు ప్రేయర్లో ఒక భగవద్గీత శ్లోకం చెప్పేవాళ్ళు, గుర్తుందా మీకు? ఆ భగవద్గీత గురించి మీకు ఒక చిన్న కిసిబిట్టు. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి మొత్తం? చిన్న కిసిబిట్టు, భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు రావాలి? ఆన్సర్ రావాలి.
ఇన్కరెక్ట్. ఎవరు సార్? మా ధర్మం గురించి, ధ్యానం గురించి సార్ పిహెచ్డి చేశారు. చాలా సంతోషం సార్. మొత్తం భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. చెప్పడానికి 700 కాదు, 700. తపన పిల్లలకి నేర్పాలి నేర్పాలనే తపనతో ఇప్పుడు వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. బాలికలకు మా శుభాశిష్. నా పద్ధతి ఏంటంటే ఏ విధంగా అయినా చదువు రావాలి. నయాన కానీ భయాన కానీ తిట్టి కానీ కొట్టి కానీ ఒకవేళ అప్పటికప్పుడు తాత్కాలికంగా మీరు నన్ను దూషించుకోవచ్చు. అట్లా దూషించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కూడా. అయినా ఇప్పటికేం లేదు, కానీ మీరు ప్రయోజకులు అయితే అది మాకు చాలా సంతృప్తి. ఈనాటికి కూడా ఏ పిల్లవాడైనా ఎదుర్కొన్నప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతా. ఏం చేస్తున్నావు అంటే ముందు నేను వేరే గోట్ అని చెప్పి ఆశీర్వదించేవాడిని. కాబట్టి మీరు చాలామంది అనుకోవచ్చు చూడక, ఈసారి ఎప్పుడు క్లాసు రేపు వస్తే ఊరుకుండడు, ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, ఏదో ఒకటి కొడుతుంటాడు అని, ఏదో ఒక వర్క్ చేసుకు చెప్పుకుంటాడని చాలామంది అంటుంటారు కూడాక. ఇదే విషయం కొత్త పేర్లు కూడా అంతే. కొత్త పేర్లు నేను తిరుగుపండి పని చేశారు కదా. ఏం సార్ నువ్వు వచ్చినానికి ఏదో ఒకటి మాకు చెప్తుంటావు కదా సార్ అంటారు అనమాట. ఒకసారి ఇట్లా 4-5 సార్లు అంటే నేను లేపి వాడిని అడిగా, ఒరే ఈరోజు నాకు జీతం ఒక గంటకు వచ్చేసి 2000 రూపాయలు వస్తుంది, 2000 రూపాయలు పుట్టి నేను న్యాయం చేయలేను, కానీ నేను ఎంతవరకు కనీసం కొంత చేయాలి కదరా అని చెప్పి అనేవాడిని, సహాయించేవాడిని అనమాట. ఈ విధంగా మీరందరూ ప్రయోజకులు కావాలని, ఇప్పటికి కూడా ప్రయోజకులు కావాలని చెప్పి నా అభిలాష. ఎందుకంటే నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ప్రయోజకులైనంటే మాకు ఏగినంత బలం వస్తుంది అన్నమాట. ఇది నా పద్ధతి. ఇకపోతే మీ పర్సనల్ చెప్తున్నాను, ఏ కొడుకు కూడా మీ తల్లిదండ్రులను ఆదరించండి. ఏంటంటే చాలామంది వీడికి నాడు పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, మన ప్రయోజనం ఎత్తుండగానే మనకు ఏది మనల్ని పెంచి పెద్దవాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళ అవసరం ముందు ముసలి వాళ్ళతో అని చెప్పి ఇచ్చి పారేస్తుంటారు. కానీ అలాంటిది మాత్రం చేయకండి. చదువుకున్నందుకు సంస్కారం ఉండాలి, ఆ సంస్కారాలను నేర్చుకోండి. తర్వాత అమ్మాయిలు మీ అత్తమామలను బాగా చూసుకోండి, ఎందుకంటే భర్త తరపున వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళను మీరు ఆదరించండి. మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎంత పెంచి ఎంత కష్టపడి పెంచిందో అది తెలుస్తుంది. అది నా ముఖ్యమైన ఉద్దేశము ఈనాటి కూడా. ఆ తర్వాత మీరందరూ చాలామంది సంసారులు అయినారు. ఆ సంసారం అనేది ఒక సముద్రం లాంటిది. సముద్రంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. అలాంటి ఆటుపోట్లను సర్దుబాటు చేసుకొని చక్కని సంసారాలు చేసుకుంటూ మీ పిల్లలకు భవిష్యత్తును వచ్చి ఉపదేశిస్తూ చేయండి. తర్వాత మీరు పొద్దున్నే లేస్తే మనము 24 గంటలు ఎన్నెన్నో పనిలో నిమగ్నం ఉంటాం. ఒక్క 10 నిమిషాలు భగవంతుని ముందు మన ఇంట్లో దేవుని పట్టాలి. ఎవరైనా సరే, ఏ కులస్థులైనా కానివ్వండి, భగవంతుని ఎదురు నిలబడి 10 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. తర్వాత మీ ఇష్టం తీసుకుని సంసారం అన్న తర్వాత ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి వీటిని ఆచరించండి అని చెప్పి నా కోరిక. ఈ అవకాశం కలిగించినటువంటి పెద్దలకు నా నమస్కారం. శాశ్వతం కాదు సంస్కారము, సేవ శాశ్వతం. కాబట్టి అత్తామామలు చక్కగా చూసుకోవాలని చాలా చక్కగా చెప్పారు. సార్ గురించి చెప్పాలంటే నేను వచ్చిన కొత్తల్లో ఈ పాఠశాలకి 2000లో వచ్చాను. ఈ పాఠశాలకి ఈ ఊరికి ఏమీ లేదు, సామాన్ ఎక్కువ తెచ్చుకోవాలా సార్ నన్ను పిలిచి సార్ మంచం చేపిస్తాం సార్ మీకు అని అన్నారు. సార్ అప్పుడు టేకు మంచం ఒకటి తయారు చేపించి కోపించి కర్ర తయారు చేపించాను. ఆ విషయం సార్ నేను మర్చిపోను అనమాట. చప్పట్లు కొట్టండి సార్, చక్కని మంచి సందేశం ఇచ్చారు సార్. తర్వాత ఈ పాఠశాలలో హిందీ పండిట్గా పనిచేసి ఆ తర్వాత మార్కాపురం వెళ్ళినటువంటి శివనారాయణ గారిని ఈ సందర్భంగా మిమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. విద్యార్థి విద్యార్థినులకు నా యొక్క ఆశీర్వాదాలు.
నేను ఇక్కడ 96 నుంచి 2000 వరకు అంటే 4 ఇయర్స్ పనిచేశాను. తర్వాత మానవ జీవితంలో ఎవరైతే కష్టపడతారో వారు తప్పకుండా మంచి అభివృద్ధిలోకి వస్తారు. కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం, కొటేషన్స్ ఉన్నాయి. ఎవరైతే విద్యార్థి దశలో కష్టపడకుండా చదువు మీద శ్రద్ధ వహించకుండా స్కూలుకు వెళ్తున్నాను ఇంటికి వస్తున్నాను అనే భావనతో ఉంటారో వాళ్ళు వారి జీవితంలో అభివృద్ధి చెందలేరు. ఎవరైతే ఒక ఎయిమ్ అనేది పెట్టుకొని నేను ఫలానా కావాలి నేను ఫలానా కావాలని 6th క్లాస్ నుంచే ఒక ఎయిమ్ తీసుకొని చదువుతారో అంటే విద్యాభ్యాసం చేస్తారో వాళ్ళు తప్పకుండా ఆ ఎయిమ్ను సాధిస్తారు, భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందుతారు. ఉదాహరణకు నేను చెప్పానో లేదో నా లైఫే ఎగ్జాంపుల్. నేను రెగ్యులర్గా చదివింది 10th క్లాసే. నాకంటే అంటే ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందుల వలన నాకంటే పెద్ద ఆయన్ను చదువు మానుకుంటానన్నా కానీ ఇంటరు డిగ్రీ చేయించారు. నేను చదువుకోనన్నాడు చదివించారు. నేను చదువుకుంటానన్నాను, 10వ తరగతి చదువు మానిపించారు. కానీ నా ఎయిమ్ ఏంటంటే చదువుకోవాలా, ఉద్యోగం సంపాదించాలా, మంచి భవిష్యత్తును పొందాలా అనే ఉద్దేశంతో. ఇప్పుడు మీరంతా ఫార్మర్స్ పిల్లలే, వ్యవసాయం అంటే మీకు తెలుసు, పశువులు ఎన్ని ఉంటాయి, ఎద్దులు ఎన్ని ఉంటాయి, వర్షం ఉన్నప్పుడు ఎద్దులు ఎలా చేయాలి, పశువులు పేడ తీయడము, పొలము, ఎండాకారి వేసిన నీళ్లు కట్టడము, ఆయిల్ ఇంజన్ అన్నీ మీకు తెలుసు. ఆ పనులు మొత్తము చేశాను నేను. ఒక ఫార్మర్ కంటే కూడా ఎక్కువగా పనిచేసి ప్రైవేట్గా హిందీ ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర భాష ఎగ్జామ్స్ రాసి పండిట్ ట్రైనింగ్ అయ్యి ఉద్యోగం సంపాదించుకున్నాను. అంటే నా కృషి ఉంది, తర్వాత భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది. మా గురువు బీరంగయ్య సారు తిరుమలలో మంచి హిందీ మాస్టరు. ఆయన హ్యాండ్ రైటింగ్ చూస్తే మీరు హ్యాండ్ రైటింగ్ అనుకోరు, ప్రింట్ అనుకుంటారు, అప్స్ అనుకుంటారు, అంత బాగా రాస్తారనమాట. ఆయన దగ్గర దాదాపు 80 మంది విద్యార్థులు హిందీ ప్రాథమిక మాధ్యమిక క్లాసు చదివారు, ట్యూషన్ చెప్పించుకొని. హిందీలో ఒక ప్రవేశికాని 4th క్లాస్ 4th స్టెప్ అనమాట, ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర భాష ప్రవేశిక, అది టర్నింగ్ పాయింట్ అనమాట. పేపర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది, అది పాస్ కావాలంటే చాలా కష్టము. అది పాస్ అయితే కనుక అతని జీవితంలో సక్సెస్ అయినట్టే. ఆయన దగ్గర చదివినటువంటి 70 మంది విద్యార్థులు కూడా ఆ ప్రవేశికనే క్లాసులో ఫెయిల్ అయ్యి ఒకసారి 2 సార్లు 3 సార్లు తర్వాత పాస్ అయిందనమాట. నేను ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర భాష రాసినప్పుడు పిల్లలు వస్తుంటారు స్కూల్కు, తిరుమల అక్కపల్లి తిరుమలకు, వాళ్ళకి చెప్పింపేవాడు, అరే రిజల్ట్ వచ్చింది, శివనాడు పాస్ అయ్యిండు చెప్పండి అని చెప్పేసి. అప్పుడు ఆ విషయం చెప్పిన వెంటనే మా ఊరి విద్యార్థులు సంతోషంగా పరిగెత్తుకుంటూ పోయేవాడిని సార్ దగ్గరికి, ఎందుకని పాస్ అయినానే సంతోషంతో. కానీ ప్రవేశిక రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆయన చెప్పలే పాస్ ఆర్ ఫెయిల్, శివన్ నారాయణ రమ్మనండి అని చెప్పిండు. ఏమనుకుంటారు మీరు చెప్పండి, ఏమనుకుంటారు? ఫెయిల్ అయినాడు అనుకుంటున్నారు. నేను అలాగే ఫెయిల్ అయినానని చెప్పేసి, ఫెయిల్ అయితే నా జీవితం స్పాయిల్, ఇంకా చదవలేను, ఏడ్చుకుంటూ పోయినా గురువు దగ్గరికి, ఏడ్చుకుంటూ పోయినా. ప్రతిసారి పాస్ అయినావు అని చెప్పే గురువు ఏమీ చెప్పలేదంటే ఫెయిల్ అయిన తాను నన్ను బాగా అరుస్తాడు అని ఏడ్చుకుంటూ పోయినా. అప్పుడు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని, శివన్ నారాయణ నువ్వు ఏడవద్దు, నువ్వు పాస్ అయినావు, ఎందుకు విద్యార్థులతో నీకు ఆ విషయం చెప్పలేదంటే నా దగ్గర చదువుకున్న 80 మంది ఈ తరగతిలో అంటే ప్రవేశ పరీక్షలో ఫెయిల్ అయి పాస్ అయిన వాళ్ళే, నువ్వు ఒక్కనివే ఎట్టేం పాస్ అయినావు, ఆ మాట నా నోట నీకు చెప్పాలని చెప్పేసి నేను పాస్ అయిన ఫెయిల్ చెప్పలేదు బాధపడగాకని చెప్పిందనమాట. నేను అప్పుడు నిర్ణయించుకున్నా ఏమని, తప్పకుండా నాకు హిందీ పండిట్ పోస్ట్ వస్తుంది, అంత స్టామినా అంటే సబ్జెక్టు నాలో ఉంది అని చెప్పేసి. కాబట్టి మీరు కూడా ఇంతవరకు చదువుకున్నారు, ఏదో అవకాశం ఉండి అవకాశం లేక ఇబ్బందులు పడి, మీ పిల్లలనైనా మీరు సక్రమంగా మంచి చదువులు మంచి మార్గంలో మంచి విద్యాబుద్ధులు మంచి సంస్కారము నేర్పి పైకి బాగా చదివించి
అభివృద్ధి చెందే విధంగా చేయాలని, మంచి భారత దేశం యొక్క పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ ఇతరులతో వివరించుకుంటున్నాను. అట్లా నాకు అనిపించింది సార్ని చూస్తే. ఆ తర్వాత సారు మార్కాపురం అటు వెళ్ళిన తర్వాత సార్ ప్లేస్లో వచ్చినటువంటి ఎస్కే మస్తాన్ వల్ గారు 2001 డిఎస్సీలో సెలెక్ట్ అయి మన పాఠశాలని ప్రథమంగా వచ్చినటువంటి ఎస్కే మస్తాన్ వల గారు హిందీ పండిట్ వారిని మాట్లాడవలసిందిగా. మరి 2 దశాబ్దాల తర్వాత మీరు గుర్తుపెట్టుకొని మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేటువంటిది నిజంగా ఆలోచింపదగినటువంటి విషయమే. అయితే మరి గురువు యొక్క ఔన్నత్యాన్ని గురించి గురు ఒక హిందీలో ఒక మహాకవి చెప్పాడు, గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగౌపాయ్ బలిహారి గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్. అంటే ఆ భగవంతుని గురించినటువంటి జ్ఞానం అంతకుముందు నాకైతే తెలియదు, ఆ భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఈ గురువు గారే నాకు చెప్పారు కాబట్టి, అంటే ఇతని ముందు గురువు భగవంతుడు ఇద్దరు నిలబడ్డారు, వాళ్ళలో ఎవరి పాదాలకు నేను నమస్కారం చేయాలి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. మరి ఇతను ఏమన్నాడు, నేను గురువు పాదాలకే నమస్కారం చేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఎందుకంటే ఆ భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఈ గురువు గారే నాకు తెలిపారు అన్నటువంటి యొక్క విషయాన్ని చెప్పాడు. కాబట్టి గురువు యొక్క గొప్పదానాన్ని తెలుసుకొని ఈ విధంగా మరి మీరందరూ కూడా గురువుల్ని సన్మానించడం అనేటువంటిది, వాళ్ళని పిలిచి మర్యాదపూర్వకంగా కార్యక్రమం చేయడం అనేటువంటిది నిజంగా ఒక గొప్ప విషయమే. మీరంతా కూడా మరి ఉన్నత స్థానాలు అలంకరించారని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ. చాలా వందనాలు. మీ అందరూ కూడా చాలా అప్పుడు చిన్నపిల్లలకి ఉండేవాళ్ళప్పుడు ఒకటి క్లాసులో కొట్టేవాళ్ళం, కానీ అవన్నీ గుర్తుపెట్టుకోకుండా చాలా పెద్దవాళ్ళైంది ఇప్పుడు. చాలా మీరు మీ భవిష్యత్తు కూడా ఇప్పుడు బాగా మన మీడియం సైజ్ అనమాట, మీరు ఉడుకుంటున్నట్లు ఎన్నో వస్తుంటాయి, అవన్నీ కూడా మీరు వచ్చిన సముద్రంలో అలలు ఏ విధంగా వస్తుంటే ఆ విధంగా వస్తుంటే అవన్నీ కూడా అందుకుంటూ మీ యొక్క భావి జీవితాన్ని పిల్లలు మీ భవిష్యత్తు చాలా దేవుని భయము పిల్లలకి ఉండేటట్లు, మీరు దేవుని భయంతో ఉంటే పిల్లలకు దేవుని భయం ఉన్నప్పుడు మన యొక్క మన యొక్క జీవితం మంచిగా 3 పూలు 6 కాయలుగా వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దేవుని యందు ఎక్కువగా భయంతో భక్తులతో ఉన్నప్పుడు పిల్లలందరూ పిల్లలను రేపు ప్రయోజనం చేస్తే మీ యొక్క దేహాన్ని మీ అనుకున్నటువంటి కళల్ని పిల్లల ద్వారా మనం నెరవేర్చుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా మీరు మీ భావ జీవితాన్ని మీ పిల్లల్ని మీ అంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ. ఇక్కడ విద్యార్థులకు అంటే ఇప్పుడు ప్రస్తుతం పెద్దలయ్యండ్రు అందరికీ ఆశీర్వచనాలు. నేను ఇక్కడ 1 సంవత్సరం పనిచేశాను సార్ పేరా టీచర్గా. కొంతమందికి మాత్రం నాకైతే గుర్తున్నారు, మిగతా వాళ్ళు నన్నైతే గుర్తుపరుచుండొచ్చు. ఇక్కడ అంటే అన్నిటికంటే ప్రధానంగా విషయం ఏంటంటే ఈ నిర్వహణ చేయడం చాలా గొప్ప విషయం. ఏంటంటే వీళ్ళందరి ఫోన్ నెంబర్లు తీసుకొని ఇక్కడ మీరు ఎవరు గుర్తు చేయలేదు మరి విషయాన్ని, అందరి నెంబర్లు తీసుకొని వాళ్ళందరినీ కలుపుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఇది అందరికంటే ఈ నిర్వహణ చేయడం గొప్ప విషయం. అయితే ఎన్ని పనులు మానుకొనైనా కూడా మీరు మీ ఇంట్లో వాళ్ళకు చెప్పి ఆత్మీయ సమావేశానికి ఖచ్చితంగా రావాలని మీ చాలా దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మీ అందరికి కూడా ముందుగా మాకంటే మీకే ధన్యవాదాలు తెలియజేయాల. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ వేరే వేరే ప్లేసులలో ఉంటారు, ఎక్కడెక్కడ కొంత ఉద్యోగాలు చేస్తుంటారు, లోకల్ వాళ్ళు అయితే వేరే, ఎక్కడి నుంచో వచ్చి అవి గురువులను మీరు గురువులను సన్మానించడమే కాకుండా మీకై మీరు అంటే మేము ఒక బ్యాచ్లో ఉన్నాము, మేమందరం కూడా ఇప్పుడు 35 ఇయర్స్ వచ్చాము, మేమందరం ఒకసారి కలుసుకుంటే బాగుంటుంది అని మీకై మీరు ఈ విధంగా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం మాకంటే మీకే గొప్ప సంతోషంగా ఉంది, మాకు కూడా ఎంత సంతోషం ఉంది. కాబట్టి మీరు ఇప్పటికే సగము వయసు అయిపోయింది, మీరు మీ ఫ్రెండ్స్ను కూడా ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీ ఫ్రెండ్స్ కూడా ఎక్కడ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా
మీరు మీరు ఆదరించినట్లయితే మా క్లాస్మేట్ అని మీ వాళ్ళు ఆర్థికంగా ఉన్నప్పుడు మిమ్మల్ని గౌరవం తీసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఒకళ్ళని ఒకరు గుర్తు చేసుకుంటూ ఇప్పటికే సగం వయసు అయిపోయింది, మిగతా వయసును కూడా చాలా సంతోషంగా మీ పిల్లలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి గురించి చాలా సంతోషం, తగ్గ సందేశాన్ని ఇచ్చారు. ఇంకెవరు ఉన్నారా? గౌరవనీయులు, ఆనాటి ప్రధాన ఉపాధ్యాయులు పోలరెడ్డి గారు, ఈనాటి ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు గారు, సోషల్ సార్ రామసుబ్బారెడ్డి గారు, శివనారాయణ గారు, మస్తానవల్లి గారు, రంగనాయకులు గారు, కాశంపేర గారు, శ్రీను గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైనటువంటి దైవస్వరూపులైనటువంటి ఆనాటి మా విద్యార్థులు, ఈనాడు కుటుంబ సభ్యులతోటి చాలా దూరం నుండి రాష్ట్రాలు దాటి జిల్లాలు దాటి చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చాలా ధన్యవాదాలు. ఈ యొక్క ఆహ్వానాన్ని మాకు అందించినటువంటి ఇంటికొచ్చి పారేసుకుని ఇంటికొచ్చి భూపాల్ రెడ్డి, రహంతుల్లా, వలి అందరూ కూడా ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికే బాగా చాలా బాగా నచ్చింది మాకు. 4 పాయింట్లు చెప్పారు దాంట్లో. వరండాలు ఎవరైనా ఉంటే కావాలి సార్, వరండాల వాళ్ళు రమ్మని చెప్పండి. వరండాలు ఎవరు మాట్లాడకూడదు. నాకు ఈరోజు ఈ యొక్క మీటింగ్ చూస్తుంటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది, ఒక పాట కూడా పాడాలనిపిస్తుంది, ఒక మాట కూడా చెప్పాలనిపిస్తుంది. నిశ్శబ్దంగా ఉంటారు ఈ బడి పిల్లలు, అల్లరి అసలే చేయరు మా మంచి పిల్లలు, చదువులకే మీరు ప్రతిరూపం, మీరంటే మాకు అపురూపం, మమతలకే ఈ బడి చిరునామా, మనమంతా జై జై అందామా. నిశ్శబ్దంగా ఉన్నారు ఈ బడి పిల్లలు, అల్లరి అసలే చేయరు ఆనాటి పిల్లలు. థ్యాంక్ యూ. ఆ తర్వాత బుల్లి కవిత. పట్టుదలకు మరో పేరు పాపినేనిపల్లి విద్యార్థులు, దేశభక్తులకు పుట్టినిల్లు పాపినేనిపల్లి విద్యార్థులు, గురుభక్తిలో సాటిలేని వారు మీరు, దైవభక్తిలో మేటి అయిన వారు మీరు, గురుభక్తిలో సాటిలేని వారు దైవభక్తిలో మేటి అయిన వారు. ఎవరు గురువు అంటే అక్షరాలు చెప్పేవారు గురువు కాదు, బతుకు పాఠాలు నేర్పి మెతుకు విలువ తెలిపినటువంటి వాళ్ళు గురువు. మెతుకు విలువ చెప్పి బతుకు పాఠాలు నేర్పిన వాళ్ళని గురువు అంటారు. సేవ సంస్కార భావాలను అలవర్చినటువంటి వాళ్ళు గురువు అంటారు. అంతేకాదు, ఈనాటి విద్యా విధానాన్ని చూస్తే ఏదో లోపించింది. చెప్పండి ఏంది ఆ లోపం? సంస్కారం, ఇంకా ప్రేమలు, ఇంకా క్రమశిక్షణ. వీటన్నిటిని కలిపి ఒక మాటతో చెప్పచ్చు మనం, విలువలు. విలువలు, నైతిక విలువలు. నలుగురు కూర్చుని బజార్లో మాట్లాడుకుంటూ ఉంటారు, ఒక్క మాట అందరూ మాట్లాడతారు, ఏమిటా మాట? ఏం పర్లేదనే, ఏమిటా మాట? దేశం చెడిపోయింది అంట. ఒక మాట అందరూ అంటారు, దేశం చెడిపోయింది సార్ అని అంటారు. మనం ఏం చేయాలి ఆ మాటకి? మన సమాధానం ఏమిటి చెప్పండి మీరే? మన సమాధానం ఏమిటి చెప్పాలి, ఎవరైనా చెప్పచ్చు. మీ సమాధానం ఏం చెప్పండి? దేశం చెడిపోయింది, దానికి మీ సమాధానం. మనమేం చేయాలి? దేశాన్ని బాగు చేయాలి. ఇంకా ఒక అమ్మాయి చెప్పింది, దేశాన్ని బాగు చేయాలి. ఇంకా వెరీ గుడ్ చెప్పండి. బివి రామచంద్రారెడ్డి కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు, ముందు మనకు మనం బాగుపడాలి, ముందు మనం మారాలి. అది కరెక్ట్ ఆన్సర్, ముందు మనం మారాలి. కాబట్టి గురువు అంటే చాలా చక్కగా చదివారు, ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నారు, బ్యాంకు మేనేజర్లు అయ్యారు, చాలా హౌస్ వైఫ్లు అన్నారు. హౌస్ వైఫ్లు అంటే తక్కువ కదా, ఆమె చెప్పినట్టు, రోహిణి చెప్పినట్టు, చాలా గొప్ప విషయం. ఒక గృహాన్ని తీర్చిదిద్దా ఇంటికి, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగన్నారు కదా, అదనమాట. గురువు అంటే ఒక తోటమాలి లాంటి వాడు, గురువు అంటే ఒక శిల్పి లాంటి వాడు. శిల్పి ఏం చేస్తాడు?
ఒక రాయిని తీసుకొచ్చి అందమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క విగ్రహంలాగా, సరస్వతిదేవి బొమ్మలాగా ఏం చేశాడు ఆ శిల్పి? ఉలితోటి అవసరమైన భాగాలను తీర్చి తొలగించేశాడు. ఉలితోటి అవసరమైన భాగాలను తొలగిస్తే కదా. అలాగే గురువు కూడా అంతే, అవిధేయత, సోమరతనం, బద్ధకం ఇలాంటి గుణాలని వద్దురా, మానుకో, ఆ పద్ధతి మానుకో, అది మానుకో అని అని చెప్తాడు. అప్పుడే విద్యార్థి సంస్కారవంతుడిగా మంచి బెస్ట్ విద్యార్థిగా మారుతాడు. అలాగే తోటమాలి, తోటమాలి ఏం చేస్తాడు? అవసరమైనటువంటి భాగాలను కట్ చేస్తాడు, తోటని అందంగా తీర్చిదిద్దుతాడు. గురువు అంటే గొప్ప తోటమాలి. అంతేకాదు, గురువు అంటే ఒక మార్గదర్శి. నాలుగు రోడ్ల కూడల్లో ఒక బోర్డు ఉంటుంది, గిద్దనూరు 30 కిలోమీటర్లు, మార్కాపురం 32 కిలోమీటర్లు, ఒంగోలు 70 కిలోమీటర్లు అని మార్గదర్శి చూసుకుని బోర్డులు ఉంటే చూడండి, గురువు మార్గదర్శి లాంటి వాడు. ఇదిగో నువ్వు ఈ మార్గాన్ని వెళ్ళు, మంచి సాధిస్తావు, గోల్ సాధిస్తావనని గురువు చెప్తాడు. గురువు ఒక మార్గదర్శి లాంటి వాడు. అంతేకాదు, నీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్వశ్చన్. చాలా చక్కగా చదివి ఉద్యోగాలు సంపాదించారు, సంతోషం. ద ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ చెప్పాలి మీరు. ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ డాష్. ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ డాష్, ఒక్క మాట దాంట్లో మీరు చెబితే చప్పట్లు కొట్టిస్తా, లేకపోతే నేనే చెప్తాను. ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఏమిటి క్యారెక్టర్? స్వామి చెప్పాడు, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, భగవంతుడి యొక్క ఆశీస్సులు లేకపోతే మనం ఏం చేయలేమని నా జీవితం చెప్పింది. సార్ చెప్పాడు, స్వీయ అనుభవం. 3 డిఎస్సీలు రాశా, 4వ డిఎస్సీలు పాపనేని పల్లి కోరుకున్నాను. అప్పటి వరకు జీవితం మీద నిరాశ నిస్పృహలు ఏర్పడ్డాయి, ఇంకా రాదు ఉద్యోగం, రాదు వేరే ప్రైవేట్ స్కూల్లో చేసుకోవాలని. కానీ 3 డిఎస్సీలు రాసినప్పుడు భగవంతుడి ఆశీస్సులు లేవు, 4వ డిఎస్సీ రాసిన తర్వాత భగవంతుడి ఆశీస్సులు తోడైతేనే మనం జీవితంలో సాధిస్తాము అనిపించింది నాకు. ఆ విధంగా మనం అదృష్టం ఏంటంటే, పాపనేనిపల్లి నాకు తెలియదు, కేఎస్ పల్లి తెలియదు, పెటకాయగూడ తెలియదు, వైడీపాడు తెలియదు, అన్నీ కోరుకోమన్నారు. ఏ గబక్క నోట్లో పాపనేనిపల్లి వచ్చింది. ఇప్పుడు రంగారెడ్డి గారు అని కొత్తపల్లి రంగారెడ్డి గారు హెడ్ మాస్టర్గా ఉన్నారు. ఇప్పుడు వసరామ నాయక్ ఉన్నారు, శివనారాయణ సార్ ఉన్నారు, మనవా సత్తమయ్య సార్ ఉన్నారు, రంగరత్న సార్ ఉన్నారు, ఈరోజు అమూల్య మేడం గారు కూడా ఆ రోజు రావటం, ఆ రోజు జాయిన్ అయ్యారు, కోటేశ్వరరావు సారు. మరి చాలామంది రాలేకపోయారు ఈరోజు వాళ్ళ సొంత పనుల వల్ల, చాలా బాధపడుతున్నాము. సరే, నేటి విద్య ఎలాంటి ఉంది? నేటి విద్య ఎలా ఉందంటే, ఒకసారి అందరు నిలబడండి. ఈ మధ్యనే సత్తమయ్య సార్ గారు మరణించారని తెలిసింది, ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. గుణము ఉండాలి, సంస్కారం అనేది ఇందాక మనం విలువలు అన్నాం చూడండి, అవి మంచి గుణవంతుడు అవి ఉండాలి. సేవాభావం అని చెప్పాడు, ఇలా పోలరెడ్డి గారు చెప్పారు చూడండి, సేవ చేయండి. సేవ చేస్తే ఏమవుతారు మనం? చెప్పండి. సేవ చేస్తే స్వామి చెప్పాడు సేవ్ అవుతాం. సేవ చేయండి, భగవంతుడు చెప్పాడు, నేను చెప్పిన సేవ మీరు చేయండి, నేను జీవితంలో మిమ్మల్ని సేవ్ చేస్తానన్నాడు, కాబట్టి సేవ చేయడానికి అబ్దుల్ కలాం మనకు ఆదర్శం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎగ్జాంపుల్ చెప్పారు, వారు మనకు ఆదర్శం. అబ్దుల్ కలాం ఏం చేశారు రాష్ట్రపతి అయిన తర్వాత? ఏం చేశారు? గురువు గారి దగ్గరికి వెళ్ళి పాదాయ బంధనం చేశారు. అబ్దుల్ కలాం జీవితం ఒక విజేత ఆత్మక చదవండి. ఓకే, నువ్వు చేసిన ఉపకారం నువ్వు మర్చిపో, అలాగే ఇతరులు నీకేదైనా అపకారం చేసి ఉంటే అది కూడా మర్చిపో. ఆ రెండు విషయాలు మర్చిపోమన్నాడు, రెండు విషయాలు గుర్తుంచుకోమన్నాడు. ఏమిటో తెలుసా? ఆత్మస్థుతి, పరనింద. ఆత్మస్థుతి అంటే నిన్ను నువ్వు పొగుడుకోవద్దు, పరనింద ఇతరులు నిందించవద్దు. నేటి విద్యార్థులు, నేటి విద్యా విధానం ఎలా ఉందంటే, నేటి విద్యార్థులందరూ నూటికొకరు పాఠ్య గ్రంథాలు చదువంగా పాటు పడరు, ప్యాసు కావాలనంచును పరితపింతురు, ఇదియే ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు. పుస్తకాలు చదవమంటే చదవరు, ప్యాసు కావాలంటే ఎట్లా పాస్ అవుతారు? నేటి విద్యా విధానం ఇంత అధ్వానంగా ఉంది. కాబట్టి మీరు సాధించలేనటువంటి గోల్ని మీ పిల్లల ద్వారా సాధింపు చేయాలని నా కోరిక, నా ఆశీస్సులు. మరియు 5వ సెప్టెంబర్ నాకు ఒక ఫోన్ వచ్చింది,
సార్ మీకు బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందా సార్ అని. బెస్ట్ టీచర్ అవార్డు రావాలంటే ప్రస్తుతం ఉన్న సమాజం ఎలా ఉందో తెలుసా, మనం ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి, రికమెండేషన్ చేయాలి, మరియు కొంత అమౌంట్ లంచం అంటే చూడండి అది కూడా కట్టాలి. అది బెస్ట్ టీచర్ అవార్డు ఎట్ అవుతుంది. ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళు ఇచ్చిన అవార్డు కంటే మనకి ఇంకా అవార్డు లేదమ్మా, నువ్వు చాలా సంతోషము. ఎవరు ఆ ఫోన్ చేసిందంటే రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి చాలా సంతోషం వేసింది. అంతకంటే అవార్డు మనకు కావాల్సిందే ఉంది. విద్యార్థులు ఇచ్చే సర్టిఫికేట్ కంటే గురువుకి మరో సర్టిఫికేట్ అవసరం లేదు. అంతేకాదు నేను ట్రైన్లో పుట్టపర్తి పోతూ ఉన్నా తిరుపతి నుంచి, దారిలో ఒక అమ్మాయి ఫోన్ చేసి సార్ మా ఊర్లో ఆగండి సార్ 2 నిమిషాలు అన్నాను. రైలు ఆగింది వాళ్ళ ఊర్లో, మొత్తం సామానంతా తినాల్సింది తినుబండారాలు మొత్తం ఇచ్చేసింది. నేనే కాదు మా పిల్లవాడు హైదరాబాద్ పోయేటప్పుడు కూడా అక్కడ పీలేరు అని ఒక ఊరు వచ్చింది, అక్కడ ఉంటే మొత్తం అల్పాహారం అధిక ఆహారం మొత్తం ఇచ్చేసింది. ఆ అమ్మాయి ఎవరు తెలుసా, రోహిణి, బి రోహిణి. చాలా సంతోషం. చప్పట్లు కొట్టాలి అలాంటి వాళ్ళకి. గురు సేవ అంటే అదే. అంతేకాకుండా మరొక అమ్మాయి, కరోనా వచ్చింది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మన గురువు గారు కూడా బాగుండాలని అక్కడి నుంచి మందులు పంపింది మన ఇంటికి. ఆనందయ్య మందు అని ఆయుర్వేదం వచ్చింది చూడండి, పార్సిల్ ద్వారా ఆ అమ్మాయి పంపింది. అంతేకాదు నేను ఆదోని వెళ్తూ ఉంటే మధ్యలో కర్నూలు నుంచి ఆదోని వెళ్ళాలట. నాకు ఆదోనే తెలియదు ఎలా వెళ్ళాలో. నంద్యాల దాటినాక అమ్మాయి, ఒక అమ్మాయి కర్నూలులో మా మన శిష్యురాలు ఉంది కదని ఫోన్ చేశాను. సార్ తప్పనిసరిగా రండి సార్, ఇంటికి రండి, చెన్నాళ్ళ అయింది చూసి అని అంటే వాళ్ళింటి సార్ని వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు చూడండి, వారిని పంపించారు కారు మరి బస్ స్టాండ్ మన ఇంటి రూపం కార్యరూపం కూర్చోబెట్టింది, నీళ్లు తెచ్చింది, కాళ్ళు కడగటం నేను కాదు మా శ్రీమతి ఇద్దరం కాళ్ళు కడగటం, మళ్ళీ పూజ భగవంతుడిని పూజ చేస్తాం చూడు అట్లా ప్రదక్షిణాలు ఏమి ఆశ్చర్యపోయాం మేము. ఆ అమ్మాయి ఎవరు, మన బి పద్మ. చప్పట్లు కొట్టండి చాలా. అలాంటి శిష్యులు మరి ఊహించిన విధంగా వాళ్ళు ఆ విధంగా గురుసేవ చేసినందుకు హృదయం కళ్ళమటి నీళ్ళు వస్తాయి అనమాట. అలాంటి సేవ చేశారు చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో ఇప్పటికే కాలాతీతమైంది, 2కి ముగిద్దాం అనుకున్నాం. పనిచేస్తున్నాను. రబ్బరు బ్యాండులు,
రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి తెల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గుర్తులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాత్రూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గుర్తులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. క్షమాపణలు ఎందుకండి, మీ వయసులో నవే కూడా ఇంతేనండి. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ. Oh,
కృపాయ పరహితాయ కృతినుత గురవే నమః. దశశత పాద్య వేద్యాయ పూజ్యాయ మద్గురవే నమః. దేవి ప్రసాదం దేహి గురు నాన్నలోని బాధ్యతను చూపినారుగా. అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతను చూపినారుగా. ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి రేపటి మా భవితను అందంగా తీర్చిదిద్ది. కన్నవాళ్ళ కలలే సాకారం చేయగా శిలలను శిల్పాలుగా మార్చినారయా. భావితరం మా బ్రతుకుల పునాదులే మీరయా. ఓ గురుదేవా నిను మరువము
చెప్పి దారి చూపినా, బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా, మా తల రాతను రాసే ఆచార్యుడా, ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి సట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన నిలబదొక్కు కలిపినట్టు. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీల నాటు, నాటు 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 ఊర నాటు, నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు. I've had enough of this nonsense. You two, out. No, Jake, I've had enough of your bullying. Oh, hey! Go! పడేలాగా కీసు బిడ్డ కూసినట్టు, ఏలు సిటికెలేసేలా చెప్పారం సాగినట్టు, కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు, ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం చేసినట్టు. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 తీల నాటు, నాటు 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 కూర నాటు, నాటు 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 గంట పారలాగా చెట్ట నాటు, నిరగతమంతా రంగలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు, అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా దుంకుటు ముకులాడేలా దూకే రో సరాసరి నాటు నాటు నాటు. నా నాటు